కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఫ్యూజన్ బ్లాక్స్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్ టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్ ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు ఇది మీ డ్రీమ్ హోమ్ ఛాన్స్ తీసుకోవద్దు చాయిస్ తీసుకోండి ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో మరిన్ని వివరాలకు సంప్రదించండి 9960-30750 నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సహకార బ్యాంకులో రైతులు తీసుకున్న రుణాలను రికవరీ చేయాలని జీఎం సరిత అధికారులకు పిలుపు కోటలో అక్రమ వాహనాలపై దాడులు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు నరమల్లి శివప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ సరిత కోట శాఖ పరిధిలోని వాకాడు చిట్టమూరు కోట సహకార బ్యాంక్ అధికారులతో కోట బ్యాంకులో సమీక్షించారు ఇప్పటి వరకు వాకాడు కోట పరిధిలో 25 కోట్ల రుణాలను రైతులకు అందించామని రుణాల రికవరీ చేయించాలని అధికారులకు సూచించారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పెట్టి ఈ 2018 నాటికి 100వ సంవత్సరం అడుగుపెట్టడంగా గత సంవత్సరం మనము రైతు వికాస్ పథకం కింద మన కోట బ్రాంచ్ పరిధిలో కానివ్వండి వాకాడు బ్రాంచ్ పరిధిలో కానివ్వండి సుమారుగా 25 కోట్లు ఈ జిల్లా ఈ యొక్క మండల రైతాంగానికి ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి వచ్చేసరికి మనకి ఎట్లా వసూళ్ళ సీజన్ కాబట్టి జిల్లా ఈ పరిధిలో ఉండే కోట వాకాడు బ్రాంచ్ పరిధిలో ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో ఉండే రైతులందరూ కూడా వసూళ్ళకు సహకరించి వసూళ్ళు తీసుకున్న రుణాలన్నీ కూడా సకాలంలో ఈ మార్చి లోపల చెల్లించుకొని వడ్డీలు మళ్ళీ వడ్డీ మీద వడ్డీ పడకుండా సక్రమంగా కట్టుకొని బ్యాంక్ యొక్క పురోగతి తోడ్పడాలని కోరుకుంటున్నాము అలాగే రైతులందరూ కూడా పంట రుణాలన్నీ కూడా మనకి సకాలంలో
రెన్యువల్ చేసుకొని దానికి సంబంధించిన వడ్డీ లేని రుణాలు కూడా ఈ ప్రజలందరూ కూడా మన మండల పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకొని సక్రమంగా వాళ్ళ పురోగతికి తోడ్పడాలని మేము ఆశిస్తున్నాము. వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకొని వాళ్ళ అభివృద్ధికి కూడా వాళ్ళు సహకరించాలని జిల్లా బ్యాంక్ నుంచి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇచ్చిన ఎస్టీ అదర్స్ లోన్స్ ఏదైతే ఉన్నాయో సకాలంలో కట్టుకుంటే వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ వడ్డీ మీద వడ్డీ రాకుండా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి లోపల కట్టుకొని మళ్ళీ సహకార బ్యాంక్ నుంచి వడ్డీ రుణాలు మీరు ఆశించిన లెవెల్లో రైతులందరూ కూడా సకాలంలో తీసుకొని రైతుల యొక్క పురోభివృద్ధికి బ్యాంకు సహకరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెన్యువల్స్ చేసుకొని పంట రుణాలు కానివ్వండి, రైతు వికాస రుణాలు కానివ్వండి, సకాలంలో రెన్యువల్స్ చేసుకొని బ్యాంక్ యొక్క అభివృద్ధికి అలాగే రైతు యొక్క మీ యొక్క అభివృద్ధికి కూడా మేము ఉన్నాం. కాబట్టి మీరు కూడా మాకు తోడ్పడాల్సిందిగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో సాంబశివయ్య దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. కోటలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ ఎంఈఓ నసీం అలీ ప్రారంభించి విద్యార్థులకు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
My product name is Water Evaporation. For this have two benefits. Celebrating National Science Day tomorrow to mark the discovery of Raman effect by our Indian scientist Sir Chandrasekhar Venkat Raman. So as a part of these celebrations, all the students prepared so many projects. I congratulate you. This type of programs will help to develop the creativity in little minds. Thank you. Thank you. And see such wonderful ideas. So even the greatest scientist born from mother womb, like that these small ideas will become one of the giant ideas in future. So very good occasion, and try to improve your ideology pertaining to science and technology. And I wish you all the best to you. చెట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగులో వెలసిన శ్రీ స్వయంభూ కస్తూరయ్య స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు తలనీలాలను స్వామివారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కె చంద్రారెడ్డి, డి చంద్రారెడ్డి, విజయల్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ శ్రీ కస్తూరయ్య స్వామి ఎప్పుడో పురాతన కాలం నుంచి ఇక్కడ కోరికలు తీర్చే పెన్నిదిగా ఇక్కడ వెలసి ఉండే ఈ గ్రామాన్ని కాపాడే మహోన్నత శక్తిగా ఇక్కడ వెలసి ఉన్నాడు. ఈ గ్రామంలో నివసించే ప్రజలు ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డకు ఫస్ట్ పుట్టే ప్రతి బిడ్డకి శ్రీ కస్తూరయ్య స్వామి పేరు పెట్టుకొని వారిని కొలుచుకునే సాంప్రదాయం ఇక్కడ వెలసి ఉంది.
అంతేకాకుండా ఇక్కడ ఉండే ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క అవినీతిని ఆయన నిర్మూలించే శక్తి ఆయనకుంది. కోటలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకీర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే గత 6 క్రితం పట్టుకున్న వాహనాలను త్వరలోనే వేలం వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు కోట విద్యానగర్ పరిసర ప్రాంతాల్లోని మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ ట్రైలర్లు మరియు ఆటో రిక్షాలు లైసెన్స్ లేకుండా ట్యాక్సులు లేని వాహనాలను 8 ఈరోజు కోట ఫైర్ ఆఫీసులో సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం కనుక ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క లైసెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వాహనాలకి ఎఫ్సీలు, ఇన్సూరెన్స్లు, అన్ని రికార్డులు కూడా కరెక్ట్గా పెట్టుకొని వాహనాల్లో ఉంచుకొని తిప్పవలసిందిగా కోరుతున్నాము. లేని ఎలా అన్ని వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా తెలియపరచడం అనేది మండలంలోని కోట మరియు వాకాడు మండలాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం కనుక ఏవైతే వాహనాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో 6 దాటిన వాహనాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకొని ఆక్షన్ చేయడం జరుగుతుంది. వీటిలో తొందరలో ఒక 6 దాటిన వాహనాలన్నింటినీ కూడా ఇంకో 10-15 రోజుల లోపల ఆక్షన్ ద్వారా వేలంపాట ద్వారా అందరికీ అమ్మడం జరుగుతుంది. వీటిని ఎవరైనా వచ్చి వేలంపాటలో పాల్గొని వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. వాకాడు మండలం బాలరెడ్డిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కోట మండలం చందోడుకు చెందిన ఎంవీరావు ఫౌండేషన్ సహకారంతో పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, డాక్టర్ ఎబినైజర్, ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు లీలామోహన్ కృష్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు మీకు రెండు మంచి మాటలు చెప్పి రానున్న పబ్లిక్ పరీక్షలో 10 GPA సాధించాలని అలా 10 GPA సాధించిన విద్యార్థికి 5,100 మా ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా తరవకపోయినా మీ తల్లిదండ్రులకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మన 2-3 మండలాల స్థాయిలో ఇదే విషయాన్ని గుర్తించి ప్రతి బిడ్డ బాగుండాల చదువులని మంచి నమ్మకంతో మంచి ఆశయంతో మనం అడక్క ముందే మనకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ తన వైపు నుండి చేయూతనిస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఒక ఛాలెంజ్ విసురుతున్నా, చెప్పారు మంచి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు బహుమతి కూడా ఇస్తున్నారు. దాన్ని దక్కించుకున్న దాన్ని కూడా బహుమతి కంటే కూడా జీవితం ముఖ్యం. అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఈ ఈ పరిధిలో మీరు ప్రతి ఒక్కరు మీరు ఎన్నాళ్ళు ఎట్ట గడిపినారో అది అనవసరం. ఇక్కడ నుంచి ఉన్నది ఎగ్జామినేషన్ టైం చాలా తక్కువ ఉంది, సమయం చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని ఉపయోగించుకుని మీరందరూ మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఎప్పుడు రోజు లేవు, 15 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవాలి. బాగా ప్రణాళిక ప్రకారం టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం కష్టపడి చదివితే తప్పకుండా ఫలితం సాధిస్తారు. ఎందుకంటే మరి కష్టపడి చదవమన్నారు కదా అని రాత్రంతా మేల్కుంటే ఆరోగ్యం చెడిపోతుంది. కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో మరి నీరసం రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం అటువంటివి వచ్చి అసలు పరీక్ష రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ
టైం టేబుల్ ప్రకారం పదిహేను రాత్రి 10 గంటల వరకు చదువుకోవడం, మళ్ళీ ఉదయాన్నే 5 గంటలు చేసి చదువుకోవడం. మనిషికి కనీసం 6 గంటల నిద్ర కంపల్సరీగా ఉండాలి. అంత నిద్ర తక్కువైతే మరి వాల్పులు రావడం, కడుగులు పడిపోవడం ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదవండి. అదేవిధంగా ఫస్ట్ పరీక్షల రేపు లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి అవి 17 తేదీన స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి లాస్ట్ పరీక్షకి ముందు ప్రిపేర్ అయ్యి మనం 3 రోజుల ముందుగా లాంగ్వేజెస్కి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. కోటలోని ప్రగతి విద్యానికేతనంలో విద్యార్థుల్లో ఆహ్లాదాన్ని నింపేందుకు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మ్యాజిక్ షోను నిర్వహించారు. నాకు కాదు, నాకు 55 సంవత్సరాల వయసు, నీకు షుగర్ పేషెంట్ కాబట్టి లడ్డు నేను తిన్ను. ఓకేనా? దగ్గర అయినాక ఓకే. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను రికవరీ చేయాలని జీఎం సరిత అధికారులకు పిలుపు. కోటలో అక్రమ వాహనాలపై దాడులు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫ్యూజన్ బ్లాక్స్, వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది మీ డ్రీమ్ హోమ్, ఛాన్స్ తీసుకోవద్దు, చాయిస్ తీసుకోండి. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్, స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా. ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో. మరిన్ని వివరాలకి సంప్రదించండి 9960303075.